పలు అభివృద్ధి కొనుగోలు కోసం భారీగా నిధులు కేటాయింపులకు ఆమోదం తెలిపారు. ప్రధానంగా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. అలాగే నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో మార్చేందుకు వినియోగించే యూనిట్ పరికరాల కొనుగోలు కోసం 4 కోట్లు కేటాయించారు. దేవస్థానం పాలక మండలి సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ప్రస్తుత పాలక మండలికి చివరి నిర్వహించుకోవడం జరిగింది. అందులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకి మెరుగ్గా సేవలు అందించడం కోసం ఏమేమి సౌకర్యాలు చేయాలి అనే దానిపై కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.